అక్షరమే ఆయన ఆయుధం. సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన అభ్యుదయవాది. తన రచనలతో నిజాం నిరంకుశత్వాన్ని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య జయంతి నేడు జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మానుకోట జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రం దాశరథి సోదరుల జన్మస్థలంలో దాశరథి రంగాచార్య జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కారుకు ముచ్చమటలు పట్టించారు దాశరథి రంగాచార్య. తెలంగాణ మట్టి జీవితాన్ని వెట్టి జీవితాన్ని అక్షరాల్లోకి ఎలుగెత్తి చాటిన రచయిత ఉద్యమకారుడు దాశరథి రంగాచార్య. తన రచనలతో పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. ఇవాళ 93వ జయంతి. మానుకోట జిల్లా చిన్నగూడూరులో 1928 ఆగస్టు 24న విద్వాన్ వెంకటాచార్య శ్రీమతి వెంకటమ్మ దంపతులకు జన్మించారు రంగాచార్య. 12 వయసులోనే నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు రంగాచార్య. నిజాంకు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్ర మహాసభ ఆర్య సమాజ్ పోరాటాలకు ఆకర్షితులై వాటి తరపున ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు దాశరథి రంగాచార్య. 1948లో పోలీస్ చర్య తర్వాత హైదరాబాదుకు విముక్తి లభించింది. సాయుధ పోరాటం విరమణ తర్వాత ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 32 ఉద్యోగం చేసి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో రిటైర్ అయ్యారు. నుదుటిపైన ఊర్ధపుండ్రాలు ఉన్నప్పటికీ మార్క్సిస్టు అవగాహనతోనే రచనలు చేశారాయన. ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు. Green News.